పిడుగురాళ్ళ పట్టణంలో మరొక ప్రాథమిక స్కూల్కి మరి రెనోవేషన్ కానీ కొత్త క్లాస్ రూములకు రెండు మూడు క్లాస్ రూములు కూడా నిర్మించడం జరుగుతుంది. మరి పల్నాడు మెయిన్ జానపాడ్ రోడ్లో ఉన్న ఈ బడి అన్ని విధాలు కూడా మౌలిక సదుపాయాలు పిల్లలు చదువుకోవడానికి సుందరీకరణగా చేయబోతున్నాం. ఇప్పటికే దాదాపు 13 కోట్ల రూపాయలు కేవలం పిడుగురాళ్ళ పట్టణంలో ఒక్క పట్టణంలో నేను చెప్తున్నాను 13 కోట్ల రూపాయలతో హై స్కూళ్ళు కానీ ఎలిమెంటరీ స్కూళ్ళు కానీ అన్ని ప్రభుత్వ బళ్ళు అన్ని కూడా ప్రైవేటు బళ్ళకి దీటుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం నెరవేరేటట్టు అన్ని కూడా రూపకల్పన చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటికే దాదాపు సగం స్కూల్స్ పూర్తయినాయి. ఈ మిగతా అన్ని కూడా వచ్చే 6 నెలల్లో పూర్తి చేస్తే ఇక్కడున్న ప్రజలకి ఉచితంగా విద్య టీచరు అన్ని సదుపాయాలు కల్పిస్తూ పైగా అమ్మఒడి ఒక్కొక్కళ్ళు స్కూల్కు పంపించినందుకు దాదాపు ఒక్కొక్క తల్లికి మరి అమ్మఒడి కింద కూడా డబ్బులు వస్తున్నాయి 15,000 రూపాయలు. మరి ఇలాగ అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది పిల్లలు చదువుకోవడానికి. ఏదైతే తల్లిదండ్రులు కష్టపడేది పిల్లలు బాగుకోరు, వాళ్ళు రెక్కాడితే డొక్కాడిన సమయంలో కూడా ఎండనక వాననక మరి కార్మికులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం గురజాల నియోజకవర్గం, రైతు కూలీలు కార్మికులు మరీ ముఖ్యంగా పిడుగురాళ్ళ పట్టణం, అటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం. గతంలో చూసేవాళ్ళు ప్రభుత్వ బళ్ళు అంటే కంపు కొడుతూ ఫ్యాను లేక నీళ్లు లేక మరుగుదొడ్డు లేక పిల్లలకి సరైన క్లాస్ రూములు లేక అసలు ఇక్కడ మా చదువు మానేసేవాళ్ళు లేదు, పర్లేదు చదువు మానేసిన అనేక మంది తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ హాయిగా మీరు చదువుకోండి ఎంత ఖర్చు అయినా సరే ఉచితంగా మేము చదివిస్తామని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరి ఈరోజు ఒక్కొక్క బడి రిపేర్ చేసుకుంటూ వచ్చాం. వచ్చే 6 నెలల సంవత్సరంలో పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రతి ప్రభుత్వ మరి పాఠశాల కూడా బాగా సుందరీకరంగా బాగా హాయిగా టాయిలెట్స్ మంచినీళ్లు పిల్లలకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఇంకా టీచర్లు కూడా వచ్చి అన్ని విధాలుగా కూడా ప్రైవేట్ బళ్ళకు ధీటుగా రాణించేటట్టు ఇవి తయారు చేస్తామని తెలియజేస్తాం.